ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీళ్ళలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్రా మహిళలకి ఈ యొక్క మూడు పథకాల ద్వారా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం డబ్బులైతే ఖాతాలకైతే జమ చేస్తుందండి ఏంటి ఆ మూడు అనేది క్లారిటీగా చెప్తాను అలాగే డోక్రా మహిళలు ఎవరైతే మొదటిసారి మన ఛానల్ విజిట్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డోక్రా అరుణ్ టాపిక్ సంబంధించి కావచ్చు ఢోక్రా మహిళకు సంబంధించి కావచ్చు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తానండి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే స్టార్ట్ చేస్తాను ముందుగా చూసుకుంటే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి ఈ యొక్క నాలుగో విడతలో ముఖ్యంగా చూసుకుంటే మనకి నాలుగో విడత డబ్బుల్లో ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న ఓల్డ్ డాక్రా గ్రూప్లు ఉన్నాయో అంటే మనకి ఏప్రిల్ నాటి అంటే కింద రెండు వేల పంతొమ్మిది కింద నుంచి ఏ అయితే డాక్రా గ్రూప్లు ఉన్నాయో అవన్నీ కూడా వర్తిస్తాయండి సో అలాగే మనకి రెండు వేల పంతొమ్మిది నాటి నుంచి ఉన్న గ్రూప్లన్నింటికి కూడా ఈ యొక్క నాలుగో విడతలో లక్ష ఇరవై ఐదు వేలు అనేది ఖాతాలకు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఎవరైతే అప్పుడు లోన్లు తీసుకుని ఉంటారో పెద్ద పెద్ద లోన్లు ఎక్కువ లోన్లు అలాంటి వాళ్ళందరికీ కూడా మనకి వరుసగా రుణమాఫీ అయితే జరుగుతుందండి సో వాళ్ళ లక్ష రూపాయలు తీసుకుంటే లక్ష రూపాయలు సో వాళ్ళు ఇంకా ఎక్కువ తీసుకుంటారు ఇంకా ఎక్కువ అట్లా మనకి రుణమాఫీ అయితే జరుగుతుందండి సో ఇప్పుడు దాకా మనకి మూడు విడతల్లో రుణమాఫీ డబ్బులు అయితే వారి అకౌంట్లో అయితే వేశారండి ఒక్కో విడతలో పన్నెండు వేల ఐదు వందల చల్లలు చెప్పునైతే మనకి పడుతుంది అలాగే మూడు విడతల్లో డబ్బులు అయితే వేయడం అయితే జరిగింది ఇంకా నాలుగో విడత డబ్బులు ఎప్పుడు వేస్తారంటే మనకి ఈ సంవత్సరం ఎండింగ్ అంటే మనకి డిసెంబర్ కన్నా ముందే వేసే అవకాశం అయితే చాలా వరకు అయితే కనిపిస్తుంది అండి మనకి రీసెంట్గానే సున్నా వడ్డీ డబ్బులు అయితే రిలీజ్ అయితే చేశారు వీళ్ళకే వీళ్ళు ఏదైతే కట్టారో ఇంట్రెస్ట్ ప్రతి సంవత్సరానికి ఆ యొక్క ఇంట్రెస్ట్ అనేది మళ్ళీ వీరి ఖాతాలో వేయడం అయితే జరిగింది సున్నా వడ్డీ పథకం ద్వారా ఈ డబ్బులు కూడా మనకి రోజు రోజుకి కొంత కొంత అయితే జమ అవుతున్నాయి సో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా సో అలాగే ఈ యొక్క నాలుగో విడత డబ్బులు కూడా ముఖ్యంగా తీసుకురావడానికి చూసుకుంటే మనకి నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే ఎలక్షన్ అయితే ఉందండి అదేవిధంగా మహిళలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర ఇంకా పథకాలు అయితే లేవండి మనకి ఈ నెల వచ్చే నెలలో మ్యాక్సిమం అన్ని పథకాలు కూడా క్లోజ్ అయితే అయిపోతాయి ఇక ఉన్నది ఇది ఒకటే ఆసరా పథకం సో ఈ యొక్క డబ్బులు కూడా మాక్సిమం అయితే రిలీజ్ అయితే చేసేస్తారండి సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను అయితే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తెలియజేస్తానండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మహిళలందరూ కూడా అలాగే కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా విశ్వకర్మ మనకి ఈ పేరుతో ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి ఈ పథకం ద్వారా ఎవరైతే పద్దెనిమిది రకాల వృత్తి విద్యా పనులు చేసుకుంటారో సో మనకి ఇందులో డాక్రా మహిళలను కూడా ఇంక్లూడింగ్ అయితే చేశారండి సో డాక్రా మహిళల్లో కూడా అర్హుల్ని గుర్తిస్తున్నారండి సో మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనకి విశ్వకర్మ పథకం సంబంధించి సో ఎవరైతే వాలంటీర్లు ఉంటారో అలాగే డోక్రా మహిళలు స్వయం సహాయ సంఘాలు ఉంటారో వాళ్ళు కూడా ఎవరైనా అర్హులు ఉన్నారేమో వాళ్ళని కూడా గుర్తుంచుకున్నారండి అంటే మన యొక్క పద్దెనిమిది రకాల వృత్తి పనిలో అందరూ కూడా ఉన్నారండి సో చిన్న పని నుంచి పెద్ద పని దాకా అందరూ అయితే ఇంక్లూడింగ్ అయితే ఉన్నారు సో ఈ పథకం బెనిఫిట్స్ ఏంటంటే లక్ష రూపాయలు అనేది ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్తో మనకి లోన్ అయితే ఇప్పిస్తున్నారండి సో అది కూడా దానిపై మనకి రాయితీ అయితే కల్పిస్తున్నారు సో రాయితీ ఇంకా ఎంత ఇస్తారనేది మనకి అయితే క్లారిటీ లేదు సో అలాగే ఎవరైతే పనులు చేసుకుంటూ ఉంటారో పనిముట్లు అవసరం కదండి పనులు చేసుకోవడానికి దానికి పదిహేను అనేది ఎక్స్ట్రా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ యొక్క డబ్బులను కూడా మనకి ఖాతాలకు అయితే జంప్ చేస్తారని చెప్తున్నారు విశ్వకర్మ పథకం మనకి సెప్టెంబర్ పదిహేడో తేదీన అంటే మనకి ఈ నెల పదిహేడో తేదీనైతే రిలీజ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పథకం సంబంధించి మీకు తెలిసినట్లయితే కనుక అంటే కూడా సచివాలయంకి అయితే వెళ్ళి అక్కడికి వెళ్తే మీకు ఈ యొక్క పథకం కోసం చెప్తారు వాళ్ళే కూడా అప్లై చేయడం జరుగుతుందండి కంపల్సరీ మీరైతే సచివాలయం అయితే వెళ్ళండి ఈ యొక్క పథకంకి మీరైతే లక్ష రూపాయలు పొందాలనుకుంటే ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అని తెలియజేస్తున్నానండి కాబట్టి తప్పకుండా మహిళలందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి